జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులంతా వేదిక పైన ఉన్నారు. నేను పేరు ప్రస్తావించట్లేదు, మీ అందరికి తెలుసు. అలాగే మీ ప్రాంతాల్లో ముఖ్యమైన బాధ్యతలు పార్టీ తరఫున నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ వచ్చారు. మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇక్కడ నిజంగా ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇది నరసింహపేటలో జరుగుతుంది కనుక ఇక్కడే ఒక సమావేశం పెట్టి మిమ్మల్ని అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించడానికి జిల్లా ప్రెసిడెంట్ గారు కృష్ణదాస్ అన్నయ్య బస పిలుచుంటాడు. ఈ నరసింహపేట ఎందుకు ఎంపిక చేశాము అని అంటే సర్వే అన్నయ్య రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు సర్వే ముందుగా ఇక్కడ ప్రారంభించి త్వర త్వరగా చేయించారు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ గ్రామాలు సర్వే పూర్తయినటువంటి నరసింహపేట నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకోసం నరసింహపేటలో చేయడం బెటర్ అని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకుంది. అది 25 అనుకున్నాం ముందు ముందు 2 రోజులు ఇదే కూలిపోయింది. ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించింది ముఖ్యంగా, అంటే భూమి కలిగినటువంటి వారికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇతర విషయాలు మాట్లాడతారు, ఇంకా ఇతర విషయాలు మాట్లాడతారు. అండ్ భూమి సర్వే దాని ప్రాధాన్యత దాని చరిత్ర అంతా కలిపి ఆయన చెప్తారు. అందుకోసం ఎక్కువ మంది రైతులే ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఇప్పుడు 12,000 చేసి వేస్తున్నారు, ఆ గ్రౌండ్ అంతకంటే ఎక్కువ పట్టట్లేదు. 12,000 మంది రైతులు అందుబాటులో ఉండే నియోజకవర్గాలు మండలాల నుంచి వస్తారు. దానికి కావలసినటువంటి బస్సు ఏర్పాటు చేశారు. అంతా ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుందో దాని బాధ్యతలు తీసుకుని అక్కడున్న స్థానిక నాయకులు లీడర్షిప్ వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పండి. టైంలీ రావాలి. మన ప్రధానమంత్రి కార్యక్రమంకి వెళ్ళారు. మన జిల్లా నుంచి కూడా 3 నియోజకవర్గాల నుంచి వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. భోజనం మంచిగా ఉంది కనుక చక్కగా తినేసి ఒకసారి బీచ్ అంతా చూసేసి మళ్ళీ వచ్చారు. ఇక్కడ పెద్ద దూరం కూడా కాదు. శ్రీకాకుళం అని అంటే 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వస్తుంది. ఎక్కడ కంటే అంతే వాళ్ళకి అంతే ఉంటుంది. ఆంధ్రస్కి అంతే ఉంటుంది. పాతపట్నం సుమారుగా అంతే ఉంటుంది. అందుబాటులో ఉండే కాన్స్టిట్యూన్సీకే బస్సులు పంపించే ఏర్పాటు కూడా కలెక్టర్ చేశారు. ఇక మిగతా మన పార్టీ క్రీడలు కుర్చీ కూడా ఎవరిని వస్తారు. బస్సు వచ్చినటువంటి వాళ్ళకి కొంతమంది కుర్చీలు ఇవ్వకపోవచ్చు. కొట్టడానికి కలిపి ఒక గంటన్నరలో అయిపోతుంది. అయిపోతే కుర్చీలు అయిపోతే చుట్టూ నిలబడి ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళకి ఈ విషయం కొద్దిగా ముందుగానే చెప్పండి. ఈ ప్రోగ్రామ్ లో జరిగేది ఏంటంటే జమ్ము దగ్గర ల్యాండ్ అవుతుంది హెలికాప్టర్. అక్కడ నుంచి బారికేడింగ్ పెడుతున్నారు. ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని ఎలాగా తెలుస్తుందంటే దారి పొడున్నా బారికేడింగ్ దగ్గర జనం కానీ ఉండుంటే అతనికి స్వాగతం చెప్పుకుంటే అది అందంగా కనిపిస్తుంది. ప్రోగ్రామ్ బాగా జరిగింది అన్నటువంటి ఇంప్రెషన్ కూడా చూసేవాళ్ళకి వస్తుంది. జమ్ము నుంచి జూనియర్ కాలేజ్ వరకు బారికేడింగ్ ఎక్కడ ఉందో అంటే ఆ బస్సులు వెళ్ళేటువంటి రూట్ ఎన్ రూట్ ఎన్ రూట్ ని జనాన్ని పోగేసి చేస్తే మంచిది. ఉదాహరణ జమ్ము అంటే తారకోట మండలం జల్గూరు మండలం వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఇంకా మేరకు వస్తే నరసింహపేట కోలేక వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. కోటగుమారి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది. ఇటైనా బారికేడింగ్ ఉంటే నరసింహపేట వాళ్ళు శ్రీకాకుళం గార మండలం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మీరు కొద్దిగా ప్రతి రీచ్ కి ఒక ఇన్ఛార్జ్ నియోజకవర్గ లీడర్స్ పెట్టి ఆ బారికేడింగ్ దగ్గర జనాన్ని ఆహ్వానం పలికేటట్టు సిగ్నల్ తో స్వాగతించినట్టుగా ఉంటే ప్రోగ్రామ్
సో సార్ ఇది కూడా సక్సెస్ఫుల్ గా అతని స్వాగతం చెప్పినట్టుగా అనిపిస్తుంది నా అభిప్రాయం కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తున్నా భూ హక్కు భూ రక్ష ఈ పథకం పేరు భూ రక్ష తన ఉన్నటువంటి భూమి రక్షించుకునేటువంటి ఆ పేరులోనే ఉంది భూ హక్కు టైటిల్ ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు రాష్ట్రీయ రెవెన్యూ ప్రారంభించింది ఇది ఎప్పుడు జరిగింది ఇంతకుముందు ఎప్పుడు జరిగింది అంటే బ్రిటిషర్స్ కాలంలో జరిగింది మన స్వాతంత్రం వచ్చిన 15 సంవత్సరాలు అయింది మళ్ళీ మనం చేయలేకపోయింది అప్పుడెప్పుడో 1890లో ఒకసారి 1920లో ఒకటి ఇలాగ రకరకాల ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి అసలు రోడ్లు లేదు ఇంత టెక్నాలజీ లేదు ఇంతమంది క్వాలిఫైడ్ పీపుల్ లేదు అయినా సక్సెస్ఫుల్ సర్వే ఒకటి తయారు చేశారు ఆ సర్వే ఈ 100 సంవత్సరాలు నడిచింది మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎక్కితే అదే ఎక్కుతుంటాం మనం పూర్వం సర్వే రిజిస్టర్ ఉంది అందులో ఏముంది ఆర్ఎస్ఆర్ అంటారని ఆ సర్వేలో ఏముందని చెప్తున్నారు ఏ ప్రభుత్వాలు 75 సంవత్సరాల కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఎప్పుడు ఏం చేయలేకపోయాయి కారణం నేను అబ్జర్వ్ చేసింది ఎప్పుడు ఏంటంటే ఈ పని చేస్తే పెద్ద ప్రయోజనం ఏముంటుందని ఆలోచించాలి ఆ పెద్ద ప్రయోజనం అని అంటే చాలా పెద్ద ప్రయోజనం ఉంది ఇతర సంక్షేమ పథకాలు పంపిణీ చేసినప్పుడు ఉండేటువంటి ఎడవులు ఇక్కడ కనిపించింది కానీ ఇండైరెక్ట్ గా ఉండే ప్రయోజనం చాలా ఉన్నాయి మొదటిది ఏంటంటే ఈవేళ మన గ్రామంలో ఉండేటువంటి అసెంబ్లీకి తగాదాలకి కారణం ఏంటంటే ఇద్దరు బాధ్యతలు మాట్లాడుకోవడానికి పక్కపక్క ఇంట్లో కొట్టుకోవడానికి పోలీస్ స్టేషన్లను తిరగడానికి కోర్టు చుట్టూ తిరగడానికి అడ్వకేట్ చుట్టూ తిరగడానికి ఏం కారణం అంటే ఇదే భూమి అటు తిరిగి 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 చూడండి మా తాతనాడు ఉన్న కవు ఇప్పటికీ అలా నడుస్తుంది తాత అయిపోయి తండ్రి అయిపోయి కోర్టు అయిపోయి మనం వచ్చినట్టు అయినా ఇంకా నడుస్తుంది మన కోర్టులో ఉన్న పద్ధతి కూడా మన ప్రొసీజర్స్ ఏంటంటే ఏదో వాయిదా తెలుసుకోవడం కారణంగా తప్ప కోర్టుకి మనకే తెలియదు పరిష్కారం ఎప్పుడు లభించింది ఇట్లా అసాంతి కారణం అయింది ఏదంటే భూమి తగ్గాయి దాంట్లో ముఖ్యంగా భూమి ఎవరు అన్నది సులువుగా రుజువు చేసుకునేటువంటి రికార్డ్స్ లేకపోవడం ఇప్పుడు ముందు అది జరుగుతుంది దానివల్ల గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది నెంబర్ వన్ దానివల్ల కోర్టులు అడ్వకేట్లు మధ్య బ్రోకర్లు పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ ఖర్చు ఇదంతా తగ్గి ప్రశాంతంగా జీవించే వాతావరణం నెలకొనడానికి దోహదం చేస్తుంది నెంబర్ వన్ రాష్ట్రంలో భూమంతా వివాదాల్లో నుండి ఏ దానిలోనూ తాగట పెట్టడానికి పనికి రాకపోతే పెట్టుబడి ఎలా వస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి ఫైనాన్స్ రావాలి ఆ ఫైనాన్సే పెట్టుబడి కావాలి వ్యాపారానికో పరిశ్రమకో ఏంటైనా పెట్టుబడి కావాలి ల్యాండ్ ఎప్పుడైతే లీగల్ లిటరేషన్ తో లాక్ అయిపోయిందో ఆ భూమి మరి వినియోగం రాదు దానిలో ల్యాండ్ లేదా ఒప్పింపు లేకపోతే ఏమవుతుంది పెట్టుబడి రాకపోతే పరిశ్రమ రాదు పరిశ్రమ రాకపోతే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకపోతే ప్రభుత్వం రెవెన్యూ రాదు ఇంత మహత్వ చరిత్ర అందుకే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మీరు చూసినట్లయితే కీలక టైటిల్ ఏ వివాదం అనే టైటిల్ దాని ముందు పెట్టుబడి వస్తుంది వస్తే పరిశ్రమ వస్తుంది కలిసి ఒక వైపున ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది దాన్ని విషయం కదా అంటారు అది ప్రధానమైన సులువుగా ఒక భూమి ఒక బలహీనుడు ఒక పేదవాడు నాది ఈ భూమిని రుజువు చేసుకోలేకపోతే రుజువు చేసుకునేటువంటి పద్ధతులు లేకపోతే ఏమవుతుందంటే ధనవంతుల చేతికే భూమి అయ్యా ఎంత కొంత ఇచ్చేసి తీసుకుంది పడలేకపోతుంది మా రెవెన్యూస్ పెట్టుకుంటుంది మా రాష్ట్ర ప్రభుత్వం తగ్గలేకపోతుంది అదేదో రాదే సర్వే రికార్డ్ మా వాళ్ళు కాదు ఈ కోర్టులు అంటే మా వాళ్ళు కాదు
ఇదంతా ఎవరికి బలహీనుడైనవాడికి నష్టం. వాడు భయపడిపోయి ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అద్రూపాయకో పావులకో నీకు ఇచ్చేస్తా ముందు తీసుకొని ఇస్తాడు. ఇంత ప్రభుత్వ యంత్రాంగం కలిగి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని చట్టాలు కలిగి ఇంతమంది అధికారులు కలిగి అదేవంతా పెద్ద ఎత్తున జీతభత్యాలు ఇచ్చి ఓ సామాన్యుడు తన ఆస్తి రుజువు చేసుకోలేనటువంటి స్థితి కలిగి ఉండడం అనేది చాలా ప్రమాదం. దానివల్ల మేధుతాలు రాసి ధర్మంతో వెళ్ళేటువంటి రెండోది చట్టాల గురించి నేను గురించి చీతని మొదలుకుని తెలుసుకోవాలి. ఇది అయ్యేదిరా కాంగ్రీరా సులువుగా అది వేరేవాడు చేయకపోతే అయ్యేది కనుక ధనవంతులు కొనుక్కుంటారు. చైతన్య మంత్రులు ధనవంతులు కొనుక్కుంటారు. కొనుక్కుంటే ఆస్తి వేరేవాడు ఆస్తి ధనవంతులకి వెళ్తుంది. ఇది ఒక ప్రజారాజ్యంలో ఎప్పుడైనా గొప్ప రికార్డ్స్ ఉండాలి, రికార్డ్స్ ఉండాలి, పద్ధతి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఈ భూరక్షలోన భూ హక్కులోన మన రాష్ట్ర రైతాంగానికి భూమి కలిగినటువంటి సమకూర్తే. ఇది భూరక్ష భూ హక్కు అంటే మీకు ఈ సందర్భంగా మేము ఆలోచిస్తాం. మీకు అడుగుతారు కదా ఏంటి భూ హక్కు భూరక్ష అని అంటే మీరు మీ రైతులకు కానీ మీ స్నేహితులకు కానీ మీ సహచరులకు కానీ ఇదిగా ఈ పని చేస్తున్నాం. లక్ష్మీపేటకు ప్రారంభిస్తున్నాం, ఇది ఇలా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా కొన్ని స్టెప్స్ మనం తీసుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరూ వెళ్ళిపోతుంది, ఒకరిదొకరు రిజిస్టర్ చేసేయడం, రిజిస్టర్ చేసిన దగ్గర డబ్బులు ఎక్కువ అడిగడం, హక్కులు లేని కూడా రిజిస్టర్ చేసేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ మనం సంస్కరించే పని చేస్తాం. రానున్న కాలంలో సర్వేతో సహా రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడికి వస్తాయంటే మీకు నష్టం పెట్టనక్కర్లేదు. మీ గ్రామ పంచాయతీ కార్యాలయమే మీ గ్రామానికి చెందినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ గా మారబోతుంది మన ప్రభుత్వం. వాడికి కావాల్సిన ట్రైనింగ్ ఎక్విప్మెంట్ ప్రొసీజర్స్ సిస్టమ్ చట్టాలు రూల్స్ అన్ని మార్చేస్తాం, మార్చేసి ఆ సిస్టమ్ తీసుకొస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన పని తహసీల్దార్ కార్యాలయం లేకపోతే మ్యూటేషన్ కట్టుబాటు ఒక మాట చెప్పండి. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర రావు మంత్రి దగ్గర రావు చెప్తున్నాం, ఎక్స్ట్రా చెప్తున్నాం. తహసీల్దార్ గారు ఫోన్ ఎక్కి కూడా చూసుకోవడం ఎత్తలేదు మీరు లేరండి అని చెప్తాను. ఏంటి చెప్తే చేయబడుతుంది కనుక అని తప్పించుకుంటున్నాను. ఇవన్నీ తీసేసి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయినది ఆటోమేటిక్ గా మ్యూటేషన్ కూడా అయిపోయే కాబట్టి తెచ్చేస్తాం. ఈ మ్యూటేషన్ కోసం ఏ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాగితం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు, మ్యూటేట్ అయిపోతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టైటిల్ ఉందా లేదా అన్నటువంటి పద్ధతిని తీసుకొస్తుంది. దానికి ఈ సర్వే తదుపరి ప్రతి రిజిస్ట్రేషన్ కి ఆచరించాల్సిన ప్రొసీజర్ చక్కగా పెట్టాలి. ఫ్రీగా తన భూమిని తన ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేటట్టుగా రక్షించబడేటట్టుగా హక్కులని బదిలీగా ఉండేటట్టుగా పద్ధతిని తీసుకొస్తుంది. నేను అనుకుందాన్ని ఇంకో చట్టం కూడా తెస్తున్నాను. ఇవన్నీ ఒకేసారి మీరు చెప్తే నన్ను ఆకలి చేసుకోవడం కష్టం కానీ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త యాక్ట్ తెస్తుంది. ఈ దేశంలో మన రాష్ట్రంలోనే మొట్టమొదటి చేస్తున్నాం. ఇది కేంద్రంలో ఉండే నీతి ఏం చేసినటువంటి చట్టాన్ని మోడల్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. ఈ చట్టం ప్రకారం ఇప్పటి వరకు రెవెన్యూ మీకు టైటిల్ ఉందని ఎవరికైనా ఇస్తే ఒక భూమి మీద కోర్టు ఇంపోర్ట్ చెప్తుంది అది కాదు వేలకొంది భూమి హక్కు వేలకొంది అని చెప్పి కోర్టు ఏమి అప్పుడు ఏం ప్రేయర్ అవుతుంది? కోర్టు చెప్పిందే ప్రేయర్. కానీ మనం తెస్తున్నటువంటి చట్టం అమల్లోకి వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పిందే కోర్టు కూడా చెప్పేటువంటి పరిస్థితి రాబోతుందని మీకు సందర్భం కేసులు కాదు. అది ఊహించి మా దగ్గర ఉన్న రికార్డ్స్ తెలియస్తారంటే అది మనం మొన్న కైమన్ ఉంది అడంగా ఉంది తహసీల్దార్ చెప్పాడని మనం టైటిల్ అనుకుంటారు కాదు. ఒకసారి తహసీల్దార్ చెప్పినప్పుడు కాకుండా ఇంటికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది సివిల్ కోర్టు నిర్ధారిస్తే అదే వెళ్ళిపోతుంది. అది ఆ సివిల్ కోర్టు అధికారాన్ని ఈ కొత్త మళ్ళీ మన చేతికి తీసుకొచ్చింది, రెవెన్యూ చేతికి తీసుకొచ్చింది. పర్ఫెక్ట్ గా భూములు అప్పుడు ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో నడుస్తుంది. కార్యక్రమం జరుగుతుంది, అది ముఖ్యమంత్రి వస్తుంది.
ఇది అందరికి అర్థం కావాలి. ఇక్కడ కొంత 30% డ్రోన్ తో సర్వే చేశారు, కొంత ఫిజికల్ గా స్టాఫ్ వెళ్ళి గుర్తించారు ఆ ప్రయత్నం చేయించి ఎక్కడ ఉంది ఏంటి అని. ఇంకా డిస్ప్యూట్ ఉంది, నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళారు. ఇవన్నీ చేయడానికి ఏం కావాలి? సహకారం కావాలి. ఎవరికి? రైతాంగానికి సహకారం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మా తాత నాడు ఎంపీ సెంట్ ఇచ్చాడు అని అనుకుంటున్నాడు. తాత ఇచ్చినాడు ఎంపీ, తండ్రి చెప్పాడు ఎంపీ, ఇక నాయన చెప్పాడు 80, వీడు 80 అనుకుంటుండ్రు. తాత కొనలేదు, వీడు కొనలేదు, 80 ఉండదు. ఇప్పుడు రియల్ గా కొలిస్తే అది 65-60 ఉండదు. 60 ఇక మరి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిందో లేదో తేరాలంటే పక్కన ఉన్నటువంటి రైతుతో సహా సమగ్రంగా సర్వే జరిగి నీరు ఉంది జాగ్రత్త పెట్టుకుంటే ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఉన్నాయి, చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ కష్టం అవుతుంది. అందుకోసం మనం లీడర్షిప్ గా మనం గ్రామాల్లో ఏం చేయాలంటే అందరికి రైతులకి సర్వే జరుగుతుంది వెళ్ళమని చెప్పాలి. ఇది నీకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన హద్దులు రెవెన్యూ అర్పించినప్పుడు వెళ్ళి చూసుకో, సరి చూసుకోమని చెప్తాను. మనకి కోత ఎన్నికలు వినయి మీ మామూలుగా ఇంక్లూడింగ్ బస్సు అంటే ఆ బస్సు ఎక్కితే 50 మంది ఎవరు అనే సాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 22 సాయంత్రం రెడీ అయిపోయింది. రెవెన్యూ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ రెవెన్యూ ఇదంతా మీరు బాధ్యత వహించాలని చెప్పాం. ఆ రెవెన్యూ వాళ్ళకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ట్యాగ్ పెట్టారు, మన దగ్గర ఎక్కిస్తాం. మీరు చూసుకోండి, మిగతా పొలిటికల్ వర్కర్స్ నాలుగు దారి పొడవున నిలబెట్టడానికి దానికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి దోషాన్ని ఒక చెప్తే బెటర్. మున్సిపల్ చైర్ పర్సన్ దిల్బాబు గారిని వేదికకు స్వాగతిస్తూ వారికి యూనియన్ డాక్టర్ కిలి కుమారాణి గారు మాట్లాడాల్సింది కోరుచున్నాం. నర్సలపేట నియోజకవర్గం ప్రప్రథమంగా రావటం మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రథమం. అన్న కృష్ణదాస్ గారు ఆల్రెడీ ఇప్పటికే నర్సలపేటలో ఉన్న 4 మండలాలకు వారు ఏం చేయాలి అన్నది ప్రాపర్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. అయితే మన వంతు బాధ్యతగా నర్సలపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సరౌండింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ దానికి దగ్గరలో ఉన్న మండల్స్ ఏవైతే ఉన్నాయో అటు పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదలవలస, ముఖ్యంగా మాకు టెక్కల్లో కోటమంగళం మండలం ఇటువంటి మండలాల నుంచి కూడా కార్యకర్తలు ముఖ్యంగా రైతులు కూడా సమీకరించే విధంగా మాకు అప్పచెప్పే బాధ్యతలు మేము చిత్తశుద్ధితో చేస్తామని అన్న ధర్మాన కృష్ణదాస్ గారికి తెలియజేసుకుంటూ సుమారు 100 ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ టైమ్ లో చేసే సర్వే, ఆర్ఎన్ఆర్ సర్వేను అది మార్చి భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల్లో గానీ ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో గానీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన నర్సలపేట నియోజకవర్గంలో కృష్ణదాస్ గారు రెవెన్యూ మంత్రిగా ఉండేటప్పుడు గంగివలస గ్రామ పంచాయతీలో కొండల ఎక్మల్స్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ విలేజెస్ ఈ నర్సలపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో జరిగేది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మళ్ళా సీఎం గారు లాంచ్ చేయడానికి వస్తున్నారు. దాన్ని మనం ప్రధానంగా తీసుకుని సక్సెస్ చేయాల్సిన అవసరం మనందరి బాధ్యత మీద ఉంది. ఏదో నర్సలపేట నియోజకవర్గంలోనే జరుగుతుంది అన్న కృష్ణదాస్ గారి రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయాలనే భావన కాకుండా ఇది మన ప్రోగ్రామ్, మనం చేయాల్సింది. దీని యూజెస్ ఏంటి? భూ హక్కు, భూరక్ష పథకం యూజెస్ ఏంటి అన్నది చెప్పారు. భూమిని మనం సాధారణంగా భూమాత అంటాం, మన అమ్మని మనం అమ్మ అంటాం, మాత అంటాం. అగైన్ ద సెకండ్ వర్డ్ మనం అనేది భూమిని భూమాత అంటాం. అంటే భూమి అంటే అది ఒక ఉత్పత్తి సాధనం, ఉపాధికి అనువైన మార్గం. ఇటువంటి సాధనం ఏదైతే బడాబాబు చేతిలో, సంపన్నుల చేతుల్లో, పీడితుల చేతిలో వెళ్ళిపోయింది, గ్రామాల్లో వివాదాలు గాని పట్టణాల్లో వివాదాలు గాని ప్రధానమైన కారణం ఈ భూమి అని భావించి ఈ రోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు. భూమి కోసం, భుక్తి కోసం అని నిరసనలు, ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. ఆ భుక్తి కోసం, భూమి కోసం అని వారు చేసే ఇటువంటి ఉద్యమాలు, వివాదాలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఈ డెవలప్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది చేయాలని ముఖ్యమంత్రి గారు ఎటువంటి అంకిత భావంతో, చిత్తశుద్ధితో భావించారో ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఆ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం వచ్చిన శుభ సందర్భంలో మనందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహచరులకు రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అత్యంత కీలకమైనటువంటి సంఘటన ఇది. గతంలో 95 సంవత్సరాల క్రితం ఇప్పుడు బ్రిటిషర్స్ జరిగినటువంటి రీసర్వే, మళ్ళీ
అయినటువంటి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి చేతనిదిగా కృష్ణా జిల్లా దగ్గరపేట తక్కెలకోటలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ భూ హక్కు భూ రక్షణ పథకం ముఖ్యంగా ఇది పూర్వం జరిగినటువంటి విధానాన్ని కంటే కూడా అత్యంత శాస్త్రీయంగా డ్రోన్స్ విధానం అని చెప్పి డ్రోన్స్ తోను సర్వే చేసే విధానం ఇది. రోవర్స్ ఇవన్నీ కూడా అందులో అప్లై చేస్తారు. రైతులకు అన్ని మనకు ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్ని క్లారిఫై చేసి సరైనటువంటి అభ్యులు కూడా వేయించే వరకు కూడా ఈ సర్వేలు జరుగుతాయి. యూనిఫైడ్ రికార్డ్స్ కరెక్ట్ గా జరిగే కార్యక్రమం. అంతేకాకుండా ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా గ్రామాల్లోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేసి అప్పు పత్రాలు ఇచ్చే ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీనికోసం పెద్ద ఎత్తున 1000 కోట్ల పైనే దీని మీద ఖర్చు పెట్టి అత్యంత శాస్త్రీయంగా సమస్యలు పరిష్కారం ఇచ్చే విధంగా ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి భూ రికార్డ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అందించే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది. మరి ఒకవేళ ఇది సరిగ్గా జరిగితే అసలు గ్రామాల్లో కౌలు సమస్యల మీదే 150% వరకు ఖర్చు పెడతాయి. మన కూడా కౌలన్నీ ఇవే కనుక దీన్ని రైతు సోదరులందరూ చక్కగా వినియోగించుకోవాలి. మనకున్న డౌట్స్ కూడా అక్కడ మీరు చెప్తే వెంటనే పరిష్కరించడానికి అన్ని వివరణలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కూడా సర్వే జరిగినప్పుడు గ్రామాలు వచ్చినప్పుడు కూడా మీరు దానికి పూర్తిగా సహకరించాలి. మీకు ఏమైనా ఇంకా మీ పొలం వచ్చేటప్పుడు మీరు కూడా ఉండి మీరు తప్పనిసరి విషయాలు చెప్తే వాళ్ళకి సమానత్వంగా సహకరిస్తారు. కొద్దిగా 5% అటు ఇటంటే మన గతంలో రికార్డులో తప్పే తప్పించి ఈ విధానంలో ఎక్కడ తప్పు జరిగేదానికి అవకాశం లేదు. బ్యాప్ ప్రకారంగా మీకు రికార్డ్ ప్రకారంగా మరి సర్వే జరుగుతుంది కనుక దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. విషయం అంతటినీ కూడా పాటి కృష్ణ గారు కృష్ణదాస్ గారు చెప్పారు. ఈ ఏదైతే మన ప్రభుత్వం పెట్టిన ఈ భూ సర్వే భూ హక్కు భూ రక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో సమగ్ర భూ సర్వే ఉందో ఆ విషయాన్ని మరి మంత్రి గారు సంబంధించిన మంత్రిగా ఉన్న మన ప్రసాద్ గారు కొద్దిగా వివరించడం జరిగింది. ముందు ఈ హక్కు ఈ సమస్య ఈ విషయం ఇదేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది కాదు. ప్రభుత్వం మనం జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఇటువంటి వరకు ముందే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన మేనిఫెస్టోలో కానీ ఈ సమగ్ర భూ సర్వే జరుపుతాము ప్రతి వారికి వారి భూమి కల్పిస్తాము అనే విషయాన్ని మన ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం అంశాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా కారణాన్ని పెద్దలు ఇద్దరు రెవెన్యూ మంత్రులు నూనెల రెవెన్యూ మంత్రి ప్రస్తుత రెవెన్యూ మంత్రి చెప్పిన విషయాన్ని యాడ్ చేస్తూ ఎందుకంటే మన గ్రామాల్లో చాలా కార్పొరేషన్ భూముల్లో ఉన్నాయి. రెవెన్యూ ఒక మన సొంత భూములే కాకుండా దాంతోపాటు గ్రామ కట్టాలు ఉన్నాయి, దాంతోపాటు ఇంటర్నేషనల్ భూములు ఉన్నాయి, దాంతోపాటు మొబాసా భూములు ఉన్నాయి, దాంతోపాటు ఉమ్మడి కుటుంబాలు ఉండి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కుటుంబాలు వచ్చి వేరైన తర్వాత వాళ్ళు వచ్చి భాగస్వామి అయిన తర్వాత వాళ్ళు ఇంకా చేసుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర వెళ్తున్నప్పుడు చాలా మంది రైతులను చూసుకొచ్చి ఈ విషయాన్ని చూసుకుంటున్నా అనే నేపథ్యంలో దీన్ని ఒక చేయాల కార్యక్రమం చేయాలని ఎన్నికల మేనిఫెస్టోని అంశాలు పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే 100 సంవత్సరాలు తయారు ముందు జరిగిన ఈ సర్వేని మళ్ళీ ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఆశగా దీన్ని అనుగుణంగా తీసుకుని ఇదే కార్యక్రమాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన మొత్తం భారతదేశంలో ఈ పథకాన్ని పెట్టాలని వాళ్ళు కూడా అనుకరణ చేస్తూ వాళ్ళు కూడా అప్పుడే ఈ సర్వేని కూడా భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తారంటే మన రాష్ట్రంలో ఏదైతే ఒక కార్యక్రమాన్ని అంటే ఒక ప్రతిష్టాకరంగా ఒక ప్రజల ప్రయోగకరంగా ఏ కార్యక్రమాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో తీసుకుంటున్నారో అది భారతదేశం యావత్తు కూడా దానిగా చూస్తుంది. ఇది కూడా చేస్తే మంచిదనే అన్నారు.
कार्यक्रम अंश अंदर प्रधान प्रारंभ सर्वे राष्ट्रमे धनवंतरी मुख्यमंत्री
दयचे इन वातावरण प्रति अप्रम
धन्यवाद।